మీకు గురుగారు ఇస్తారు. గురుగారు చాలా వరకు ఉద్యోగం కోసం కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాస్తవానికి ఏంటంటే చాలా వరకు గ్రహాల యొక్క అనుకూలత లేని కారణంగా ఉద్యోగాలు అనేవి ఆలస్యం అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటే ఉద్యోగం అనేది తొందరగా వస్తుంది? మంచి ప్రశ్న ఇస్తారు. వృత్తి కారకుడు శని అని ఇందాక చెప్పాను కదా, ఆ వృత్తి కారకుడు అయినటువంటి శనికి గురువు ఉండేటట్లయితే ఈజీగా ఉద్యోగం దొరుకుతుంది. ఒకవేళ కనుక శత్రువులు శని నీచబడ్డా అంటే మేషరాశిలో ఉండి నీచబడతాడు, అప్పుడు శని యొక్క అధిదేవుడైనటువంటి శివుడిని ప్రార్థించాలి, శనిదేవుడిని కూడా ప్రార్థించాలి. దానివల్ల శనికి బలం పెరుగుతుంది. ఆ తర్వాత గురువు ఉన్నాడా లేడా అని చూడాలి. గురువు ఉండేటట్లయితే వాళ్ళకి మంచి వృత్తి త్వరగా దొరుకుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఇంకా శత్రువులు ఏమన్నా రాహు కేతు ఉన్నా లేకపోతే ఆ గురువు బలంగా లేకపోయినా, గురువు ఎప్పుడు బలంగా ఉండండి, గురువు తోటి కాంబినేషన్ ఉండి కూడా ఆ గురువు దగ్ధం అవుతున్నా, గురువు నీచబడ్డా, శని గురువు మకర రాశిలోనే ఉన్నారు కానీ అదే అలా అక్కడ గురువు నీచబడ్డా నీచభంగమే రాజయోగంతో ఉంటాడు కాబట్టి అది అలా కాకుండా శని ఇంకొక చోట ఎక్కడన్నా ఉండి శని ఇంట్లో గురువు ఉండి అక్కడ నీచబడి ఉంటే అప్పుడు ఇప్పుడు మిథున రాశిలో శని ఉన్నాడు, గురువు మకర రాశిలో ఉన్నాడు, గురువు శని ఇంట్లోనే ఉన్నాడు కానీ ఆ గురువు నీచబడి ఉన్నాడు, అందువల్ల శనికి మేలు చేయలేకపోతాడు. అలాంటప్పుడు ఆ గురువుకి నీచభంగమే రాజయోగం పట్టాలంటే విష్ణుమూర్తిని పూజించాలి, అలాంటివి చేస్తూ ఉండాలి. ఇంతేకాకుండా శనికి రాహు కేతులు ఉండేటట్లయితే రాహు అవతల వృత్తిని ఇచ్చే వాళ్ళకి అప్రసన్నత ఇష్టం. బిజినెస్ చేస్తున్నాడు అతను తోటి వ్యాపారం చేయడానికి లేకపోతే అతను వ్యాపారం చేస్తున్న చోట వస్తువులు కొనుక్కోవడానికి అవతల వాళ్ళకి ఇష్టం ఉండదు, అందువల్ల అతను దెబ్బతింటాడు. లేకపోతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే సెలెక్టర్స్కి ఇతని పట్ల అప్రసన్నత ఇష్టం, రిలక్టెన్స్ అండ్ డిస్లైక్ అలాంటివి జరిగి ఇతనికి ఉద్యోగం తరపు. కేతు ఉంటాడు, కేతు ఏం చేస్తాడంటే అడ్డంకులు విఘ్నాలు ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటాడు, అవరోధాలు కలుగు చేస్తాడు. వ్యాపారం సరిగ్గా లేకుండాను లేకపోతే ఇంకొకటి వాళ్ళ స్వయం ఉపాధి సరిగ్గా ఒక టెక్నీషియన్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, అవి కేతు ఏం చేస్తాడంటే వృత్తికి అవరోధాలే కాకుండా వృత్తిలో ఉండాల్సిన స్థాయిలో కాకుండా తక్కువ స్థాయిలో ఉండేటట్లుగా చేస్తాడు. అంటే అతనికి నెలకి ఒక 50,000 లక్ష రూపాయలు సంపాదించుకోవాలి, 25,000 సంపాదించుకుంటాడు, అది కేతువు చేస్తాడు, లో ప్రొఫైల్లో ఉండేటట్లుగా చేస్తాడు. సో అందుకోసం వృత్తికి సకాలంలో దొరకాలని అంటే ఇదే కాకుండా కొన్ని కేసుల్లో నేను చూశాను కాలసర్ప దోషం అంటే వాళ్ళకు ఉండేటట్లయితే అంటే గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో ఉండేటట్లయితే ఒక్కొక్కళ్ళు జీవితంలో ఒక్కొక్క రకంగా సఫర్ అవుతుంటారు. అలాంటి వాటిలో ఏంటంటే వృత్తి సరిగ్గా లేకపోవడం, కొంతమందికి శని ఒకవైపు రాహుకేతువుల లోపల మిగిలిన గ్రహాలు ఇంక్లూడింగ్ గురువు ఉంటారు, గురువు అతి శుభగ్రహం, కొన్నిసార్లు శని గురువు కలుస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు ఈ రాహుకేతులు కనబడని గోడ కట్టేస్తారు, అంటే ఆ శనికి గురువుతోటి కలయిక లేకుండా చేస్తారు. వీళ్ళకి తెలియదు, తెలియక వృత్తిలో అవరోధాలు ఇబ్బందులు కలగడమే కదా వాళ్ళకి ఉద్యోగం పోయి కూడా ఉంటుంది. ఎంత గిలగిలా కొట్టుకొని వేరే చోట ప్రయత్నం చేసినా వాళ్ళకి ఉద్యోగాలు దొరకనప్పుడు ఆ అడ్డుగోడను తీసేయాలి. తీసేయాలంటే రాహుకేతులు పూజించాలి. అలాగే శని ఒకవైపు గురువు ఒకవైపు రాహుకేతులు అడ్డుగోడ కట్టేసిన కేసులు ఉన్నాయి. వాళ్ళు అలాంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, వస్తే నేను చూశాను ఇది ప్రధానమైన కారణం మీకు తెలియదు అందుకని వెళ్ళి రాహుకేతులను పూజించమన్నాను, వాళ్ళతోటి పాటు మిగిలిన దేవుళ్ళని గ్రహాలని పూజించమన్నాను. వాళ్ళకి నెల రోజుల్లోనూ ఉద్యోగాలు దొరికినాయి. అవి కరెక్ట్ డయాగ్నస్ చేయాలి, అదే జాతకంలో ఎలాగున్నది దోషం ఏంటి అవి చూసి గ్రహాలు ఏవి దెబ్బతిన్నవి ఏవి బాగున్నాయి ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చింది వాళ్ళకున్న సమస్య కారణం ఏంటి అవి చూసి అంటే తెలుసుకొని వాళ్ళకి చెబుతాను. చెప్పిన తర్వాత వాళ్ళకి పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, ఆఖరికి 2 సార్లు ఐవీఎఫ్ ద్వారా సంతానం కలగని వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, 3వసారి ఈసారి ఐవీఎఫ్ ద్వారా కానీ సంతానం కలిగింది. ఎందుకని అంటే
వారి ఈ రాహుకేతులు ఇబ్బంది పెడుతున్నారు, అడ్డుపడుతున్నారు, మింగేస్తున్నారు. రాహు మింగేస్తాడు, సంతానం కలగకుండా కలగబోతుండే అడ్డుపడతాడు, కేతు అడ్డుపడతాడు. రాహు ఏం చేస్తాడంటే అదే అది పని కానివ్వకుండా చేస్తూ ఉంటాడు. ఈసారి నేను ఏం చేశాను, ఆ పూజలన్నీ చెప్తూ పార్వతీదేవి ఒకనొక రూపమైన గర్భరక్షాంబికను పూజ చేయమని చెప్పాను. గర్భరక్షాంబిని పూజించేటంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగింది. అంతేకాకుండా వాళ్ళు పుట్టే పిల్లలు సర్వాంగ సుందరంగా వాక్కు, వినికిడి శక్తి, చూపు, లేదా బయట కనబడే కాలు, చెయ్యి, బిగిలి అవయవాలన్నీ బాగుండడమే కాకుండా ఇంటర్నల్ ఆర్గాన్స్, హార్ట్, కిడ్నీస్, మిగిలిన భాగాలన్నీ కూడా సక్రమంగా తయారై, అంటే సర్వాంగ సుందరంగా తయారై వాళ్ళు పుట్టారు. వాళ్ళకి ఏ రకమైన సమస్యలు లేకుండా ఉన్నారు. అలాగే పుట్టే లోపల ఈ శిశువు పుట్టిన క్షణం నుంచి వాళ్ళని వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, బాలారిష్టాలు లేకుండా ఉండేందుకు అట్ ది సేమ్ టైం ఈ ప్రెగ్నెంట్ లేడీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించమని చెప్తాను. పుట్టేదాకా సుబ్రహ్మణ్య తల్లి అయినటువంటి పార్వతీదేవి గర్భరక్షాంబిక రూపంలో ఆవిడ రక్షిస్తుంది శిశువు చక్కగా పెరగడానికి. ఆ తర్వాత అదే కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా తల్లి బిడ్డ బాగుండేటట్లుగా అమ్మవారు సహాయం చేస్తూ అనుగ్రహిస్తుంది. ఆ తర్వాత ఆవిడ పుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించడం వలన ఆయన 12 ఏళ్ల దాకా బాలారిష్టాలన్నిటి నుంచి కాపాడుతాడు. ఇలాంటివన్నీ పూజలు చేసుకుంటూ ఉండేటట్లయితేను గ్రహాలు ఎలాగోని అవి చూసి ఆ గ్రహాలని, గ్రహాధిపతులైనటువంటి దేవతల్ని, దేవుళ్ళని ప్రార్థించితే వాళ్ళ జీవితం అన్ని విధాలా సుఖంగా ఉంటుంది, వాళ్ళకున్న సమస్యలు తొలగిపోతాయి,